తొలి భారతీయ సెయింట్ అల్ఫోన్సా. క్రైస్తవ మతంలో సెయింట్ హోదాని పొందటం అంటే ఆషామాషీ కాదు, ఎలాంటి మచ్చలేని జీవితాన్ని గడిపి ఉండాలి. పరిశుద్ధమైన హృదయంతో లోకుల మనసును గెలుచుకుని ఉండాలి. తనను ఆశ్రయించిన వారి దుఃఖాలను కడతీర్చగలగాలి. అందుకే ఎన్నో శల్య పరీక్షల తరువాతే సెయింట్ హోదాని అందిస్తారు. అలాంటి హోదాని పొందిన తొలి భారతీయురాలు అల్ఫోన్సా జీవిత చరిత్ర ఇది. 1910లో కేరళలోని ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు అల్ఫోన్సా. ఆమె అసలు పేరు అన్నా ముత్తత్తుపడ. అల్ఫోన్సా చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించారు. పసితనంలోనే తల్లి చనిపోవడంతో అల్ఫోన్సాను ఆమె మేనత్త చేతిలో పెట్టారు. ఆ మేనత్త మహాకఠినాత్మురాలని అంటుంటారు. ఎలాగైనా అల్ఫోన్సాని బాగా చదివించటం, ఓ అయ్య చేతిలో పెట్టడమే ఆమె ధ్యేయంగా ఉండేది. కానీ అల్ఫోన్సా మనసు మాత్రం క్రీస్తు మీదే, ప్రభువైన క్రీస్తు మీదే నిమగ్నమై ఉండేది. అల్ఫోన్సాది సంపన్న కుటుంబం కావడంతో ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు రావడం మొదలెట్టాయి. చదువు అందం ఉన్న అల్ఫోన్సాని చేసుకుంటామంటూ వర్తమానాలు మొదలయ్యాయి. కానీ అల్ఫోన్సాకి పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. క్రీస్తు కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలన్నది ఆమె లక్ష్యంగా ఉండేది. అందుకే తనకి ఎలాగైనా పెళ్లి చేయాలన్న మేనత ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆమె ఓ సాహసాన్ని కొడిగట్టింది. భగభగ మండుతున్న ఊకలో కాళ్లు పెట్టారు. దాంతో ఆమె కాళ్లు తీవ్రంగా కాలిపోయాయి. జీవితాంతం అల్ఫోన్సా ఆ గాయంతోనే గడిపారు. క్రమేపీ అల్ఫోన్సా జీవితం పూర్తిగా క్రీస్తుకు అనుకూలంగా మారిపోయింది. సంసారాన్ని పరిత్యజించేందుకు కేథలిక్కుల నిబంధనలన్నింటినీ స్వీకరిస్తూ 1931 నాటికి సన్యాసాన్ని స్వీకరించారు సిస్టర్ అల్ఫోన్సా. సిస్టర్ అల్ఫోన్సాగా మారి కేథలిక్ పాఠశాలలోని పిల్లలకు చదువు చెప్పసాగారు. అల్ఫోన్సాకి మొదటి నుంచి కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకదాని తర్వాత ఒకటిగా ఏదో ఒక అనారోగ్యం ఆమెను వెన్నాడుతూనే ఉండేది. కానీ అల్ఫోన్సా ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు. సరికదా, ఆ బాధని ఓ వరంగా భావించేవారు. క్రీస్తు పడిన బాధని తన వ్యధలో చూసుకునేవారు. చిరకాలం ఏదో ఒక అనారోగ్యంతో వ్యధ చెందుతున్న అల్ఫోన్సాకి దైవం విముక్తి ప్రసాదించాలనుకుందేమో. ఆమె 36వ ఏటే అల్ఫోన్సా భగవంతుని సన్నిధికి చేరిపోయింది. అయితే మరణించిన తర్వాత అల్ఫోన్సా మరింత ప్రభావం చూపించటం మొదలుపెట్టారు. భక్తులు ఆమెను తలుచుకోగానే ఎలాంటి కష్టం నుంచైనా విముక్తి పొందసాగారు. కాళ్లు లేని వారు సైతం ఆమెను ప్రార్థించి స్వస్థత పొందటంతో కేథలిక్ చర్చ్ ఆమెకు సెయింట్ హోదాను సంతోషంగా అందించింది. అలా సెయింట్ హోదాను పొందిన తొలి భారతీయురాలిగా అల్ఫోన్సా చరిత్రలో నిలిచిపోయారు. కొట్టాయం జిల్లాలో ఉన్న భారనగణం అనే ఊరిలో ఉన్న అల్ఫోన్సా సమాధి ఇప్పటికీ అనేక మహత్యాలకు నిలవగా ఉంది. ఆమె సమాధిని దర్శించి తమ గోడుని విన్నవించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారనగణానికి చేరుకుంటూ ఉంటారు. అదండి తొలి భారతీయ సెయింట్ అల్ఫోన్సా జీవిత చరిత్ర. ఎంత ఆసక్తిగా, ఎంత అద్భుతంగా ఉంది! ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక 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 అంశాలు మీ ముందుకు వస్తాయి. అవన్నీ చూడండి, ప్రపంచంలోని అనేక అద్భుతాలని తెలుసుకోండి. దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి. అందిస్తారు కదా.